వాయిస్ సినిమా చూస్తున్నంత సేపు అభిమానుల్లో తెలియని ఉత్సాహం ప్రతి సీన్ కు విజిల్ వేయాలనిపించే ఎలివేషన్స్ తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించే సీన్స్ ఇవన్నీ కలిపితేనే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్ని సంవత్సరాలైనా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది అలాంటి ఒక సినిమానే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఈ సినిమా విడుదలై ఇప్పటికీ పంతొమ్మిదోళ్ళు పూర్తి చేసుకుంది అంటూ మాస్ యాంగిల్ ట్రై చేసిన వంశీ బాబీ లాంటి సినిమాల్లో ఫైట్లు చేసినా అవేమీ మహేష్ లోని మాస్ యాంగిల్ ను పూర్తిగా ప్రేక్షకులకు పరిచయం చేయలేదు అలాంటి టైంలో లో వచ్చింది ఒక్కడు మహేష్ క్లాస్ తో పాటు మాస్క్ కూడా చించేయగలడని నిరూపించింది గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు చిత్రాన్ని ఎంఎస్ రాజు నిర్మించాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లోనే గుణశేఖర్ కు చార్మినార్ సెట్ లో ఒక సినిమా చేయాలన్న కోరిక ఉండేది అందుకే ఒక్కడు చిత్రం మొత్తం ఓల్డ్ సిటీ సెట్ వేసి మరీ తెరకెక్కించాడు గుణశేఖర్ మహేష్ రాజ్ కుమారుడుకు షూట్ చేస్తున్న సమయంలోనే గుణశేఖర్ తనను చూసి తనే నా సినిమాలో హీరో అని ఫిక్స్ అయిపోయాడట ఒక్కడు కథను పక్కాగా రాసుకున్న గుణశేఖర్ మహేష్ ఆ కథ చెప్పి ఓకే చేయించాడు ముందుగా రామోజీరావు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారట రామోజీ ఫిల్మ్ సిటీలో చార్మినార్ సెట్ నిర్మించమని కూడా చెప్పారట కానీ ఎందుకో తెలియదు ఆయన ఉన్నట్టుండి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు ఆ తర్వాత ఎంఎస్ రాజును నిర్మాతగా తీసుకోమని మహేష్ రికమెండ్ చేశారట ఒక్కడు చిత్రంలో మహేష్ కబడ్డీ ప్లేయర్ గా నటించాలి అందుకే మహేష్ రెండు రోజులుగా దీక్షగా ప్రాక్టీస్ చేసి బేసిక్స్ కూడా నేర్చుకున్నారని టాక్ ఈ సినిమా హీరోయిన్ భూమికను కూడా మోస్ట్ వాంటెడ్ చేసింది మహేష్ నటించిన సినిమాలో తన భార్య నమ్రతకు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్రం ఒక్కడూనే అని ఇప్పటికీ చాలా సార్లు బయట పెట్టారు అతడే ఆమె సైన్యం అని ముందుగా ఈ సినిమాకు టైటిల్ ఇది వేరే సినిమాకు రిజిస్టర్ అయ్యేసరికి మూవీ టీం వెనక్కి తప్పుకున్నారు ఆ తర్వాత కబడ్డీ అనే టైటిల్ ను సిఫారసు చేసింది మూవీ టీం అది మహేష్ బాబుకు నచ్చలేదు చివరికి ఒక్కడుగా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు